ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతివారం. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి, ఎందుకంటే ఈ మధ్య నేను వీడియోస్ చేయట్లేదు కదా, నాకు టైం అస్సలు దొరకట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్ చేయడానికి. పండుగ సీజన్ కదా, కొంచెం శారీస్ ఫాల్స్ లాంటి అవంటి ఇవంటే సరిపోతుంది. కానీ ఇంకా మన సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చేసింది, సో ఊరు వెళ్ళాలి, ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మా బుడ్డదానికి, వరుణగానికి బట్టలు, మా నక్షత్రం నాకు ఒక లిస్ట్ చెప్పిందనమాట, కాల్ చేసి చాలా పెద్ద లిస్ట్ చెప్పింది. సో దాంట్లో అయిన కాడికి అయిన కాడికి అంటే తీసుకున్నా కొన్ని కొన్ని, సో అవన్నీ తీసుకొని ఊరు వెళ్ళాలి. అందుకనేసి వెళ్ళే ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి నా 1 ఇయర్ నుండి దాచుకుంటున్న ఆనందం అనమాట, సో అది మీతో ఇలా షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, వీడియోలో మ్యాటర్ ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ ఒకసారి, అదే లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండుగకి మా బుడ్డదానికి ఒక బంగారం తీసుకున్నాను కదా, అంటే లలిత జ్యువెలరీలో అమౌంట్ పే చేసుకుని ఏమంటారు చంపసవరాలు తీసుకున్నా కదా, సో అలానే ఈ ఇయర్ కూడా సరే, ఈ ఇయర్ కూడా ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలని 1 ఇయర్ నుండి నేను అమౌంట్ దాచుకుంటూ వస్తున్నా. సో అది ఎంతైనా నేను ఇప్పుడు కౌంట్ కూడా చేయలేదు. సో ఈరోజు మీ ముందరనే అమౌంట్ మొత్తం కౌంట్ చేద్దాం అనుకుంటున్నా, 1 ఇయర్ నుండి నేను ఎంతవరకు దాచుకోగలిగాను అనేది. అంటే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, సో ఓకే 1 ఇయర్ వరకు నేను ఇంతవరకు దాచుకోగలిగాను, నా ఖర్చులు నా అవన్నీ పోను, సారీ, సో అన్నీ అదే. అందుకనేసి ఈరోజు నేను మీ ముందరనే మన అమౌంట్ ఎంత ఉందో ఓపెన్ చేసి చూద్దాం, అలానే ఏం తీసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవాలనుకుంటున్న వస్తువు ఏంటి కూడా నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే కనుక మనం అమౌంట్ ఎంత ఉందో కౌంట్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేసి చూసారా, ఇది మా డిబ్బి అనమాట, దీన్ని నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, చాలా బాగుంది కదా చిన్న హౌస్. ఇందులో ఎంతవరకు పట్టిందో చూద్దాం ఇప్పుడు, కానీ భలే ఉందా బా, చిన్న బ్యాంక్, మళ్ళీ దీనికి ఒక లాక్ కూడా ఇచ్చారు, తాళం తీసుకొని ఓపెన్ చేసుకోవచ్చు మనం అమౌంట్ని. సో చిన్న ఇంట్లో నేను దాచుకున్న అమౌంట్ ఎంత ఉందో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. 1 అమ్ము అన్ని దూర్చి దూర్చి కుక్కి కుక్కి పెట్టాను. 2 ఇలా అయితే కాదు కానీ, ఒక్క నిమిషం పడవే, చిల్లర అయితే రాలి పడేది, ఇవి నోట్లు కదా రాలట్లేదు కిందికి. ఖర్చు చేస్తే ఎంతైనా ఖర్చు అయిపోతుందబ్బా, కానీ దాచుకుంటేనే ఏదైనా మనం మిగిల్చుకోగలం. నేనైతే ఒకటే అనుకున్నా, ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఏదో ఒక గోల్డ్ వస్తువు అయితే కొనేయాలి, ఏదో ఒకరోజు అవి మనకు ఉపయోగపడతాయి. పెట్టుకోవడం అనే కాదు, ఒకవేళ మనకి అత్యవసర సమయంలో తాకట్టు పెట్టుకోనికైనా సరే పనికొస్తాయన్నమాట. సో అందుకనేసి ఉన్నప్పుడే, ఏదో అంటారు కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు, మనం సంపాదించుకుంటున్నప్పుడే దాచుకోవడం. అవి ఇవి కొనేసుకున్నాం అనుకో, రేపు అన్ని రోజు ఇవి లేవు అవి లేవు అని బాధపడాల్సిన అవసరం ఉండదు అబ్బాయి. ఎందుకంటే నాకు కూడా ఒక కూతురు ఉంది, ఏం కొన్నా దానికోసమే, నేనా పెట్టుకున్నదిలా చేసిందిలే, నాకు చిన్నప్పటి నుంచి ఏవి అలవాట్లేదు. కానీ నా కూతురు మాత్రం అట్లా కాదు, కింద నుంచి పైదానికి ఎన్ని దిగేసినా దిగేసుకుంటుంది అది, ఇంకా సరుకులు తక్కువైనా అంటుంది నన్ను. సో అందుకనేసి ఎంతైనా ఆడపిల్ల కదా, అందుకే అంటారు ఆడపిల్ల అని, ఆడపిల్లలకి కోరికలు ఇష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవేందో తీసుకుంటే వస్తూనే ఉన్నాయి, కానీ నిజంగా 1 ఇయర్ నుంచి దాచుకుంటున్నా, ఈరోజు బయటకు తీయాల్సి వచ్చింది ఇంకా దీన్ని. చూద్దాం మొత్తం ఎంత ఉందో కౌంట్ చేసుకొని, నేను దాచుకున్న అమౌంట్కి ఎంత బంగారం వస్తుందో కూడా నాకు తెలీదు. సో ఈసారి అయితే మా ఊళ్ళోనే తీసుకుందాం అనుకుంటున్నాం, నేను అమ్మ ఇద్దరం వెళ్ళి. ఏం లేదు, నా దగ్గర హారం ఉందన్నమాట ఒకటి, ఆ నెక్లెస్ పైకి మ్యాచింగ్ అయ్యేలాగా కమ్మలు అవే ఇయర్ రింగ్స్ అండ్ మాటిల్ తీసుకుందాం అనుకున్నాను నేను. సో దానికోసం అని దాచిన అమౌంట్ ఇది. ముందు చిన్న చిన్న వస్తువులు కొనేసినాం అనుకోండి, ఆ తర్వాత పెద్ద పెద్ద వాటికి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత కష్టపడినా వాళ్ళ కోసమేగా, వాటి కోసమేగా చేసేదేముంది. ఇది ఏదో చెలిమెలో ఇదేమంటారు, పుట్టలో ఉంది చెలిమ, ఏదో నీకు నాకు సామెతలు సరిగ్గా గుర్తులేవు, చెలిమెలో నీళ్ళు ఊరినట్టు ఊరుతున్నాయి ఇవి తీసా అంటే. ఇవన్నీ చూసి నేను ఏదో ఓ ఉన్నాయనుకోకండి, 1 ఇయర్ నుంచి దాచుకుంటున్నా, కష్టార్జితం అంటారు దీన్ని. ఎలాగో షేర్ చేద్దాం అనిపించింది, అందుకే చేస్తున్నా. ఎక్కడెక్కడ దాక్కున్నారే, లోపల దూరుకున్నారేంటి అన్నీ.
ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట. ఇది వచ్చేసి నేను మామూలుగా నాకు 3 మంత్స్కో అలా ఇన్కమ్ వస్తుంది అన్నమాట. 3 మంత్స్ కోసారి 4 మంత్స్ కోసారి 8,000-9,000 ఇన్కమ్ వచ్చేది. సో అదైతే నేను యూస్ చేయకుండా అలానే పక్కన పెట్టాను. అదిను ప్లస్ నా స్టిచింగ్లో శారీస్లో అందుకు వచ్చిన అమౌంట్ నుంచి తీసుకున్న అమౌంట్ అనమాట. ఇది 1 ఇయర్ నుంచి నేను దాచుకున్న అమౌంట్ మొత్తం ఇది. సో నేను మొత్తం ఒకసారి మొత్తం ఉంటారు చక్కబెట్టి ఎంత కౌంట్ చేస్తా. ఓకేనా, మొత్తం ఫస్ట్ అన్నీ నీట్గా పెట్టుకొని ఆ తర్వాత మనం కౌంట్ చేసుకుందాం. నేను 100స్ ఏం వేయలేదులేండి, ఎందుకంటే చిల్లరవి ఏమన్నా 100లు ఉంటున్న దగ్గర అస్సలు ఉండవు చేతిలో. ఏదో ఒక విధంగా ఖర్చు చేసేస్తాను. ఇలా 500స్ ఉంటేనే నేను దాచుకోగలుగుతాను. సో అందుకనేసి అన్ని 500స్ నన్ను నేను దాచేస్తాను అన్నమాట. మొత్తం చక్కబెట్టడం అయితే అయిపోయింది. టోటల్గా ఈ అమౌంట్ వచ్చేసి ఒక 40 ఉంది ఈజీగా. సో 40,000 అయితే దాచుకున్నాం. నా దగ్గర ఎలాగో పాతవి కమ్మలు ఉన్నాయి. సో ఆ కమ్మలు వేసేసి ఈ అమౌంట్ తోటి మా బుడ్డదానికి కమ్మలు మాటలు తీసుకుందాం అనుకుంటున్నాను. అబ్బా నిజంగా హ్యాపీగా ఉంది. సంవత్సరం అంతా దాచుకున్న డబ్బును ఒక్కసారిగా ఇదేదో అంటారు విడుదల, నా బిడ్డకి విడుదల అన్నట్టు 1 ఇయర్ నుంచి ఏమంటారు డబ్బాలు ఇరుక్కున్న దానికి ఈరోజు విడుదల చేశాను నేను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి ఇదన్నమాట ఈరోజు మన చిన్న వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే షేర్ చేసుకోండి. ఇంకేముందబ్బా చెప్పేది, ఇంకేం లేదు. కానీ దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే చేయొద్దని. నిజంగా నేను కష్టపడి సంపాదించుకుని దాచుకున్న అమౌంట్ 1 ఇయర్ వరకు. లాస్ట్ ఇయర్ లలితలో మామూలుగా లలితలో అమౌంట్ పే చేసి నేను దాచుకుందాం అనుకున్నా. బట్ కాకపోతే ఎందుకో నాకు ఈసారి లలితలో అంతగా నచ్చలేదన్నమాట వస్తువులు. వాళ్ళు ఎందుకంటే అమౌంట్ ఇయ్యరు, బంగారమే కొనుక్కోవాలి. సో అందుకనేసి అదే మనం చేతిలోనే దాచుకుంటే బెస్ట్ కాదనేసి దాచుకున్నా. ఓకేనా, షేర్ చేసి యాడ్ చేసుకుంటాను. ఓకేనా, బాయ్. మరొక విడితో మేము ముందుకు వచ్చేస్తా, ఊరెళ్ళాలి. లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఎక్కేద్దాం అనుకుంటున్నా రేపు మధ్యాహ్నం నుంచి. ఇంకా బాయ్ బాయ్.